హలో ఎవ్రీవన్ టుడే వి విల్ లర్న్ సమ్ సెంటెన్సెస్ విచ్ వి యూజ్ ఐదర్ ఫార్ ఎక్స్ప్రెషన్ ఆర్ యాజ్ అ సింపుల్ స్టేట్మెంట్ అంటే ఈ వన్ వర్డ్ ఎలా వాడచ్చు అంటే మనము మామూలుగా కాన్వర్సేషన్ చేసేటప్పుడు మనకి చాలా పెద్దగా చెప్పాలి ఎన్నో పాస్ట్ టెన్స్ ప్రెసెంటెన్స్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇన్ని కలిపి చెప్పడంలో కన్ఫ్యూజ్ అవుతుంది బట్ మీరు సింపుల్గా ఎదురుగా వాళ్ళకి ఒకటి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు దాన్ని మనం రెగ్యులర్ కాన్వర్జేషన్స్లోనే యూస్ చేస్తాం మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా అడుగుతారు మీకు ఏమైనా కావాలా నో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఐ హ్యావ్ దిస్ అని అన్ని బదులు నథింగ్ ఎల్స్ సింపుల్గా ఏమనొచ్చు నథింగ్ ఎల్స్ సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ సింపుల్ స్టేట్మెంట్ దీంట్లో మనం ఎక్స్ప్రెషన్ కూడా అవుతుంది దీంట్లో మనం ఏం చెప్పాలనుకుంటుంది ఒక సింపుల్ స్టేట్మెంట్లో మనం చెప్తున్నాం మీరు ఒక్కొక్కసారి చాలా అప్సెట్ ఉన్నారు ఏదో విషయంలో మీరు ఎదురుగా వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు ఐఎమ్ వెరీ యాంగ్రీ డోంట్ టాక్ టు మీ అవన్నీ అనే బదులు డోంట్ టాక్ నౌ డోంట్ టాక్ నౌ అంటే ఇప్పుడు మీరు ఇంకా ఏమీ మాట్లాడొద్దు అని మీరు క్లియర్గా క్రిస్ప్గా ఒక మెసేజ్ వాళ్ళకి ఇస్తున్నారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు ఏదో అనబోయే యూఆర్ అ సిలి ఫెలో యు ఆర్ స్టూపిడ్ గర్ల్ ఇట్లానే బదులు డోంట్ బీ సిలి అంటాం అంటే మీరు సిల్లిగా బిహేవ్ చేయకూడదు మీరు చేసే వేషాలు చాలా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి సో సింపుల్గా చెప్పడానికి దిస్ యూ కెన్ సే ఇన్ అ సింపుల్ మేనర్ ఓకే మీకు ఒక్కొక్కసారి ఏదో మాట్లాడేటప్పుడు ఏదో మీరు చెప్పాలనుకుంటారు కానీ మీరు మర్చిపోతారు మళ్ళీ మీకు గుర్తొస్తుంది దాన్ని ఏమంటారు ఐ రీకాల్డ్ ఐ రీకాల్డ్ అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఆ రోజు ఒక విషయం జరిగింది ఆ రోజు ఏదో మీరు ఎవరికి ఏదో చెప్పారు ఎవరికి ఏదో ఇచ్చారు దాన్ని మీరు ఏమంటారు ఐ రీకాల్డ్ ఓకే అండ్ సపోజ్ యూ వాంట్ టు సే సంబడి ఎవరైనా ఏదైనా విధంగా యాక్ట్ చేస్తారు అది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళగా యాక్ట్ చేయడము పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలాగా యాక్ట్ చేయడం ఏంటి మరి చిన్నపిల్లలాగా చేస్తున్నారు అని అంటాము ఏంటి మీరు ఇంత పెద్దవాళ్ళు ఉండి ఇంత చిన్నపిల్లల్లాగా చేస్తున్నారు అని అంటాం దానికి మీరు ఏమనొచ్చు యాక్ట్ యువర్ ఏజ్ యాక్ట్ యువర్ ఏజ్ అంటే దాని అర్థం ఏంటి మీరు అది ఎవరన్నా ఉండొచ్చు చిన్న వాళ్ళని మీరు పెద్దవాళ్ళు అనుకుంటున్నారా పెద్దవాళ్ళని చిన్నపిల్లల్లాగా చేస్తున్నారంటే సింప్లీ యూ కెన్ సే యాక్ట్ యువర్ ఏజ్ ఓకే అండ్ సపోజ్ యూ వాంట్ టు సే సంథింగ్ మీరు ఏదో కోపంలో ఉంటారు ఒక్కొక్కసారి కానీ మీరు ఎదురుంగా వాళ్ళతో చెప్తే మీకు నచ్చదు ఎందుకంటే ఆ టైంలో ఒక్కొక్కసారి మనం కోపంలో ఉండి ఏదైనా అనేస్తాము సో అట్లాంటి దానికి డోంట్ గెట్ యాంగ్రీ విత్ మీ కదా మనం ఏం చెప్తామో డోంట్ గెట్ యాంగ్రీ విత్ మీ ఇప్పుడు మీ మూడ్ బాగలేదు ఇప్పుడు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ మీరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు మీరు కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అట్లాంటి టైంలో మీరు సింపుల్గా ఎదురుంగా వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే డోంట్ గెట్ ఆంగ్రీ విత్ మీ అని మీరు చెప్పచ్చు ఓకే సపోజ్ యూ వాంట్ టు సే ఎవరినైనా మీరు లోపలికి రండి మీరు అక్కడ ఎందుకు నిలబడుకొని ఉన్నారు మీరు లోపలికి రండి అని అనాలనుకుంటారు యు కెన్ సే లెట్ హిమ్ ఇన్ లెట్ హిమ్ ఇన్ అంటే ఆయన అక్కడ నిలబడుకొని ఉన్నారు మీరు ఆయనని మీరు ఆయన మీకు వాళ్ళ పేరు తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు మీ దగ్గరికి రావాలని అనుకున్నారు మీరు వాళ్ళని చెప్పొచ్చు లెట్ హిమ్ ఇన్ అంటే ఆయనని లోపలికి రానివ్వండి అని దిస్ ఈజ్ హౌ యూ కెన్ టెల్ దెమ్ నా సపోజ్ ఒక్కొక్కసారి మీరు ఇంకొక స్టె సెంటెన్స్ చెప్తాను మీకు ఒక్కొక్కసారి మీకు ఏమవుతుంది ఏదో ఒక ఆలోచన వస్తుంది ఏదో ఒక మంచి ఆలోచన మీరు ఒకరికి షేర్ చేయాలనుకుంటారు మీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు దాన్ని ఏమంటారు అన్ ఐడియా స్టక్ అన్ ఐడియా స్టక్ మీ అంటే నాకు ఒక ఐడియా వచ్చింది నాకు ఒక ఆలోచన వచ్చింది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏదో మనం చేస్తుంటాము అరే నాకు ఇప్పుడు ఒక ఒక మంచి ఆలోచన వచ్చింది దాన్ని నేను ఎలా చెప్పాలి మీకు నాకు అర్థం అవుతలేదు అని మనం జనరల్గా చెప్తాం సో యూ కెన్ సింప్లీ సే అన్ ఐడియా స్టక్ మీ దిస్ విల్ హెల్ప్ అస్ టు సాల్వ్ దిస్ సొల్యూషన్ So it's a nice and smart way of saying it, okay. So, like this, these are expressions and statement which will make your conversation interesting and impressive. Itlanti sentences ni mere telgulonen make so that you can practice them in English, okay. I will share few more sentences like this. Few more sentences like if you are telling somebody, Urkur ke enduk chestunaro, mali mali chayendi, itlanti danik బాగుండదు సో యూ కెన్ సీ డూ ఇట్ వన్స్ స్మోర్ కెన్ యూ డూ ఇట్ వన్ మోర్ విల్ యూ డూ ఇట్ వన్ మోర్ సో దిస్ వే యూఆర్ టెలింగ్ దెమ్ ఇంకోసారి చేయమని రిక్వెస్ట్ చేసినట్టు ఉంటుంది ఓకే ఒకవేళ మీకు ఏది మీ చెప్పేది లేదు అంత అయిపోయింది ఓకే నథింగ్ ఎల్స్ నా ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ సో యూ కెన్ సే ఇన్ వన్ వర్డ్ నథింగ్ ఎల్స్ సో దీని వలన వాళ్ళకి ఏం అవుతుంది మీరు ఏం చెప్పాలనుకున్నా ఇంకా 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 ముందు డిస్కషన్ చేసి ఏమీ లాభం లేదు ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్ సో దెర్ ఈస్ నథింగ్ ఎల్స్ టు టెల్ అన్నట్టు అర్థం ఓకే అండ్ కంప్లీటింగ్ ఆల్ ది సెంటెన్సెస్ జనరల్గా మనం ఎప్పుడైనా వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటే ఎవరైనా ఆతృత పడుతుంటారు ఎవరైనా హడావుడిలో ఏదో ఒకటి చేస్తుంటారు వాళ్ళని మనము సింపుల్గా చెప్పచ్చు స్లో డౌన్ డౌన్ దాని అర్థం ఏంటి మీరు ఎందుకు ఇంత తొందరపడి చేస్తున్నారు ప్లీజ్ స్లో డౌన్ ప్లీజ్ డౌన్ ఇలా అన్నప్పుడు వాళ్ళకి మీరు స్పష్టంగా మెసేజ్ చెప్తున్నారు ఏంటి మీరు ఇంత తొందరపడకండి ఎంత గబ్రాయించి మీరు ఏది చేయకూడదు కామ్గా చేసుకోండి నిదానంగా చేసుకోండి సో దీస్ ఆర్ సమ్ సెంటెన్సెస్ విచ్ యూ కెన్ యూజ్ టు ఇంప్రూవ్ ఇన్ అ సింపుల్ మేనర్ టు కమ్యూనికేట్ ఇన్ ఎఫెక్టివ్ మేనర్ నెవర్ టెల్ లైస్ అంటే ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకండి ఆల్వేస్ కమ్ ఇన్ టైమ్ అంటే క్లియర్గా చెప్తున్నారు కమ్ ఆన్ టైమ్ మీరు ఎప్పుడు లేట్ అవుతారు అనే బదులు ఆల్వేస్ కమ్ ఆన్ టైం అంటే ఎప్పుడు కూడా మీరు టైంకి రావాలి అన్నట్టు అర్థం సో దిస్ స్మాల్ స్మాల్ థింగ్స్ విల్ యాడ్ అ లాట్ ఆఫ్ ఇంప్రెషన్ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ యువర్ కమ్యూనికేషన్ ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ లైక్ ఎవరైనా మీతో మంచిగా మాట్లాడతలేరు మీరు వాళ్ళని మాట్లాడేది మీకు నచ్చతలేదు సో డోంట్ టాక్ టు మీ లైక్ దిస్ ఐ డోంట్ లైక్ ఇఫ్ యూ టాక్ టు మీ లైక్ దిస్ అని అంటాం అలా అనే బదులు డోంట్ టాక్ నాన్ సెన్స్ డోంట్ టాక్ నాన్ సెన్స్ యు ఆర్ టెలింగ్ ఇన్ అ వెరీ క్రిస్ప్ మేనర్ దీంతో వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళకి నచ్చడం లేదు అని చెప్పేసి ఓకే ఒక్కొక్కసారి మనం ఎలాంటి వాళ్ళని చూస్తుంటామంటే వాళ్ళు అటు ఏదో చేయబోతుంటారు వాళ్ళకి ఇలా ఇటు ఇటు బెండ్ అవ్వండి లేకపోతే అటు అటు మరలండి అని అనే బదులు మీరు కరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుకు వంగండి అని అంటే బెండ్ ఫార్వర్డ్ బెండ్ బ్యాక్వర్డ్ బెండ్ సైడ్ వేస్ బెండ్ అ హెడ్ ఓకే అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి ఇవి డైరెక్షన్స్ ఇవ్వాలని అనుకున్నప్పుడు మీరు వాళ్ళకన్నా ముందు వెళ్ళండి సో యూ కెన్ సి గో అహెడ్ ఆఫ్ దెమ్ గో అ ఆఫ్ హిమ్ గో అహెడ్ ఆఫ్ హర్ అంటే ఆమె కన్నా ముందెళ్ళండి వాళ్ళకన్నా ముందెళ్ళండి ఆయన కన్నా ముందెళ్ళండి సో దిస్ విల్ గివ్ అ డైరెక్షన్ దీస్ వర్డ్స్ యూ కెన్ యూస్ టు గివ్ సంబడి డైరెక్షన్స్ ఓకే అండ్ వెన్ యూ వాంట్ టు సే ఈజ్ దేర్ ఎనీథింగ్ యూ వాంట్ టు సే నో వేర్ యూ వాంట్ టు గో నథింగ్ యూ వాంట్ టు సే యూ వాంట్ టు కంప్లీట్ ఐ ఆమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఐ ఆమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్ అంటే నేను ఇంకేం చేయడం లేదు ఐ ఆమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ నోవేర్ అని దీస్ ఆర్ సమ్ కన్క్లూడ్ చేయడం ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే పెద్దగా సెంటెన్స్ చెప్పదలుచుకోలేనప్పుడు మీరు ఇలాంటి వర్డ్స్ని యూస్ చేస్తే మీ చెప్పే మెసేజ్ కూడా ఎదురుగా వాళ్ళకి యూజ్ అవుతుంది అర్థమవుతుంది దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ మేకింగ్ యువర్ కమ్యూనికేషన్ సింపుల్ అండ్ షార్ట్ బట్ ఇన్ఫర్మేషన్ ఎదురుగా వాళ్ళకి వెళ్ళాలి సో ప్రాక్టీస్ దిస్ టు ఇంప్రూవ్ యువర్ ఇంపాక్ట్ అండ్ ఇంప్రెషన్ ఇన్ యువర్ కమ్యూనికేషన్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఎప్పుడైనా మీరు కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు మాట్లాడితే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది వినేవాళ్ళకు కూడా మీకు కూడా హ్యాపీ లెర్నింగ్